బాస్ 7వ సీజన్ మొదలైన తర్వాత నుంచి ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ సెన్సేషన్ అవుతున్న ఏకైక కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు అసాధారణ ఆట తీరుతో విజేతగా నిలిచాడు. అక్కడే అసలైన రచ్చ మొదలైంది. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన న్యూసెన్స్ కేసులో ప్రశాంత్ని ప్రధాన నిందితుడిని చేసి అరెస్ట్ చేశారు. అలా జైలు పాలైన రైతు బిడ్డకి శుక్రవారం బెయిల్ వచ్చింది. మరి దీనికి కారణం ఎవరు, లాయర్లతో కలిసి చక్రం తిప్పిన కంటెస్టెంట్ ఎవరనే వివరాలు మనం ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ 7వ సీజన్ గ్రాండ్ ఫినాలీ తర్వాత జరిగిన గొడవలు అల్లర్లకి బాధ్యుడిని చేస్తూ పల్లవి ప్రశాంత్పై జూబ్లీ హిల్స్ పోలీసులు 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2 రోజుల తర్వాత అంటే బుధవారం సాయంత్రం పల్లవి ప్రశాంత్ నివాసానికి చేరుకుని అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం చంచలగూడ జైల్లో ఉంచారు. బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జైలుకి పంపించడం దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. ఈ నేపథ్యంలో అతడికి మద్దతుగా చాలా మంది ముందుకు వచ్చారు. అదే సమయంలో కొందరు హైకోర్టుకి చెందిన లాయర్లు సైతం ప్రశాంత్ తరఫున వారించేందుకు స్వయంగా వచ్చిన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియో దగ్గర బయట జరిగిన న్యూసెన్స్ కేసులో అరెస్ట్ అయి జైలు పాలైన పల్లవి ప్రశాంత్కి బెయిల్ కోరుతూ జరిగిన విచారణలో నాంపల్లి కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్నిచ్చింది. దీంతో పల్లవి ప్రశాంత్ శనివారం చెంచలగూడ జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. పల్లవి ప్రశాంత్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి ఒకే ఒక్క బిగ్ బాస్ కంటెస్టెంట్ స్వయంగా రంగంలో దిగాడు. ఆయనే పాట బిడ్డగా ఫేమస్ అయిన భోలే షావలి. ఎప్పుడైతే రైతు బిడ్డ మీద పోలీసులు కేసు నమోదు చేశారో అప్పటి నుంచి భోలే బయటే వచ్చాడు. అరే అతడు అరెస్ట్ కాకుండా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరిపాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. పల్లవి ప్రశాంత్ ను జైలుకి తరలించిన తర్వాత భోలే షావలి మీడియా ముందుకు వచ్చాడు. అతడు ఇచ్చిన పిలుపు మేరకి లాయర్లు వచ్చి ఈ కేసును స్వచ్ఛందంగా వాదించారు. అలా ఎన్నో కష్టాలని అనుభవించిన తర్వాత లాయర్లు సహాయంతో పల్లవి ప్రశాంత్ కి భోలే షావలి బెయిల్ తెప్పించాడు. దీంతో రైతు బిడ్డ అభిమానులు అతడిపై ప్రశంసలు గురిపిస్తున్నారు. వాస్తవానికి ప్రశాంత్ జైలుకి వెళ్లిన తర్వాత భోలే షావలి డీసీపీతో చర్చలు జరిపాడు. అయినా ఉపయోగం లేకపోవడంతో ప్రజావాణి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాలని కూడా భోలే షావలి డిసైడ్ అయ్యాడట. ఇందులో భాగంగానే ప్రజావాణిలో దీనిపై దరఖాస్తు వచ్చినట్లు తెలిసింది. మొత్తానికి అతడి కృషి ఫలితంగా ప్రశాంత్ రిలీజ్ అవుతున్నాడు.